హాయ్ గైస్, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక మాట వినపడుతుంది. మాస్ అనే పదానికి మాస్ అమ్మ మొగుడు జూనియర్ ఎన్టీఆర్ అనే టాక్ వినపడుతుంది. వరల్డ్ వైడ్గా దేవర మూవీ ఎన్ని థియేటర్లలో రిలీజ్ అయింది? హైదరాబాద్ టౌన్లో మెయిన్ సిటీలలో ఏఎంబీలో కానీ ఐమాక్స్లో కానీ ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి పెట్టి నెంబర్ వన్ స్థానంలో దేవర రికార్డ్ బుకింగ్ జరిగింది. ఈ విషయాల గురించి మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర ఒక ప్రభంజనం, ఒక ప్రళయం, ఒక తుఫాన్ల అలాంటి క్రేజ్ క్రియేట్ అయింది. వరల్డ్ వైడ్గా దేవర మ్యానియా అనేది ఏ రేంజ్లో ఉందో, ఆంధ్ర నుంచి ఆస్ట్రేలియా దాకా, హైదరాబాద్ నుంచి అమెరికా దాకా అన్ని రికార్డులు దేవర బ్రేక్ చేసుకుంటూ పోతూ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఐమాక్స్ థియేటర్ కూడా 42 షోస్ ఆల్ టైమ్ రికార్డ్ అని ఐమాక్స్ థియేటర్ కూడా ప్రకటించింది. ఏఎంబీలో ఆల్మోస్ట్ 40 షోస్, అక్కడ కూడా ఆల్ టైమ్ రికార్డు కొట్టేసింది. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో ఒక మాట బలంగా వినపడుతుంది. ప్రతి హీరో ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్, ప్రతి హీరో ఫ్యాన్స్ ప్రజెంట్ ఇప్పుడు దేవర సెలబ్రేషన్ చూసి తెలుగు సినిమా ఇండస్ట్రీ మాస్ అనే పదానికి కొత్త నిర్వచనం క్రియేట్ చేస్తుండు ఎన్టీఆర్ అని దేవర రిలీజ్ అవుతున్న థియేటర్ల దగ్గర ప్రభాస్ ఫ్యాన్స్ కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ బ్యానర్లు ఎన్టీఆర్ ఫోటో, వాళ్ళ హీరో ఫోటోస్ పెట్టుకుంటూ సెలబ్రేట్ చేస్తున్నారంటే ఎంత ప్రభంజనం క్రియేట్ చేసింది. ట్రైలర్ వచ్చినప్పుడు ఎంత నెగిటివిటీ ఉండే, ఆ నెగిటివిటీని తొక్కి పట్టేసి థియేటర్కి రప్పించి ఇది మా సినిమా, మా తెలుగు సినిమా అనే స్థాయికి దేవర మ్యానియా క్రియేట్ చేసిందంటే వన్ అండ్ ఓన్లీ ఇండియన్ బిగ్గెస్ట్ మాస్ హీరో, మాస్ క్రౌడ్ ఫుల్లర్ ఎవరంటే వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్. హైదరాబాద్లో అయితే కల్కి నెలకొల్పిన 18 కోట్ల రికార్డ్ బ్రేక్ అయిపోయింది. హైదరాబాద్ అండర్, దేవర అండర్లోకే వచ్చేసింది. ఇంకా టోటల్ వరల్డ్ వైడ్గా అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు నెంబర్ కళ్ళు చెదిరే నెంబర్ ఉండబోతుంది. ఒక డిజాస్టర్ డైరెక్టర్ తోటి, సక్సెస్ఫుల్ నిర్మాత కాదు, భారీ ప్రొడ్యూసర్ ఓ వైజయంత్ మూవీస్, ఓ దిల్రాజు అలాంటి ప్రొడ్యూసర్స్ కాదు, యువసిద్ధ ఆర్ట్స్, కళ్యాణ్ రాము ఎలాంటి సినిమాలు తీస్తాడో తన సినిమాలు తనే తీసుకుంటాడు, అలాంటి ప్రొడ్యూసర్స్ తోటి ఒక డిజాస్టర్ డైరెక్టర్ తోటి ఆల్మోస్ట్ హిందీలో ఆల్మోస్ట్ 5 కోట్ సిఆర్ గ్రాస్ దాటేసింది అడ్వాన్స్ బుకింగ్. హిందీలో రేపు పాజిటివ్ టాక్ వచ్చి మాస్ ర్యాంపేజ్ మినిమం ఒక 15 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేస్తే 100% ఈ సినిమా తమిళనాడు, కేరళ, కర్ణాటక ఇంకా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అండర్, RRR రికార్డు గల్లంతే, ఓవర్సీస్లో RRR రికార్డు, కలికి రికార్డు గల్లంతే, అన్ని రికార్డులు దేవర సొంతం కాబోతుంది అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టే. త్రివిక్రమ్ ఒక మాట అన్నాడు, గురుజీ బ్రాహ్మణ పలుకు అది 100% తథాస్త అవుతుంది, 2024 దేవరనామ సంవత్సరం కావాలని కోరుకుందాం, కాబోతుంది అని తను చెప్పాడు. 100% అది జరిగేటట్టే ఉంది, రాసి పెట్టుకోండి. ఆంధ్ర నుంచి అమెరికా దాకా ఇలాంటి ప్రభంజనం ఇంతవరకు ఏ సినిమా చూడలేదు. ఇంకా ప్రతి థియేటర్ దగ్గర కటౌట్ సెలబ్రేషన్స్, ఆ మ్యానియా చూస్తే మాస్ అనే పదానికి ఇదిరా మాస్ హీరో, ఇదిరా నెంబర్ వన్ మాస్ హీరో అంటే ఇతన్రా అనే స్థాయికి చేరింది ఎన్టీఆర్ ఇమేజ్, శిఖర స్థాయికి చేరిన ఎన్టీఆర్ ఇమేజ్. ప్రజెంట్ అభిమానుల్లో కానీ, బాక్సాఫీస్ లెక్కల్లో కానీ, రికార్డుల్లో కానీ ఎటు చూసిన ఆల్రౌండ్గా శిఖర స్థాయికి చేరిన ఎన్టీఆర్ ఇమేజ్, దట్ ఈజ్ దేవర మ్యాని అనేది స్పష్టంగా కానొస్తుంది. మరికొద్ది గంటల్లోనే అమెరికాలో ప్రీమియర్ షో ఎన్టీఆర్ చూడబోతున్నాడు. టాక్ అనేది RRR టైంలో ఒక్కసారి ఇట్లా అన్నాడు, మరొక్కసారి ఇలాంటి సిగ్నల్ రావాలని కోరుకుందాం. శిఖర స్థాయి అంతా ఎవరు టచ్ చేయలేరు. థ్యాంక్ యూ సో మచ్.